ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పొద్దుతిరుగుడు పువ్వు. మనందరికీ తెలిసిన ఈ పువ్వు గురించి మన పూర్వీకులు చెప్పుకున్న కథ ఏంటో చూద్దాం. అయితే కథ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథ ఏంటో చూద్దాం. సముద్రం చూశారు కదా మీరు, మన కంటికి కనపడవు కానీ భూమి మీద ఉన్నట్టే సముద్రం అడుగున కూడా గుట్టలు, మిట్టలు, గుహలు ఎన్నో ఉన్నాయి. ఆ గుహలలో పూర్వం చాలామంది నాగకన్యలు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ తండ్రి సాగరుడు వాళ్లకు అన్ని సౌకర్యాలు సమకూర్చేవాడు. పగడపు తీగలతో తయారైన చక్కటి దుస్తులు ధరించి బంగారపు ఛాయతో ఉండే పొడుగాటి జుట్టు గల ఆ నాగకన్యలు ఎంతో అందంగా ఉంటారు. వాళ్ళు నివసించే గుహలకు ముత్యాలు, పగడాలు తాపటం చేయటం చేత అవి ధగధగ మెరుస్తూ ఉంటాయి. అక్కడి నేలంతా మెత్తటి తెల్లని ఇసుకతో నిండి పరుపులాగా ఉంటుంది. ఆ నాగకన్యలందరకు స్వారీ చేయటానికి ముత్యపు చిప్పలతో చేసిన బళ్ళు తలకొకటి ఉంటాయి. మొఖల్మల్ గుడ్డ వంటి మృదువైన నాచుతో దిండ్లు, బాలీసులు కుట్టి బళ్ళలో అమరుస్తారు. మనం గుర్రాలను కట్టినట్టే వాళ్ళు బళ్ళకు బంగారు చేపలను కట్టి తోలుతారు. ఫలానా స్థలానికి వెళ్ళాలి అని నాగకన్యలు మనసులో తలుచుకుంటే చాలు, అవి వారిని అక్కడకు తీసుకుపోతాయి. సముద్రం అడుగున నాగకన్యలు దాగుడు మూతలు ఆడేవారు, నృత్యం చేసేవారు, చేపలను పట్టేవారు. ఈ పనులతో వాళ్లకు పొద్దస్తమాను ఉబుసుపోయేది. రాత్రి పడేసరికల్లా బంగారు చేపలు నాగకన్యలను బళ్ళెక్కించుకుని సముద్రం తీరానికి చేరుస్తాయి. మన పిల్లలు గుల్లలు ఏరుకుంటూ, గూళ్ళు కట్టుకుంటూ సముద్రపు ఒడ్డున ఇసుకలలో ఆడుకోరు. అలాగే నాగకన్యలు కూడా రాత్రల్లా అక్కడ సరదాగా ఆడుకునేవారు. ఇక తెల్లవారుతుందనగా సూర్యుడు ఉదయించక పూర్వమే బంగారు చేపలు బళ్ళు తీసుకువచ్చి వారిని మళ్ళీ గుహలలో దిగబెట్టేసేవి. అందుకని సూర్యుడి వెలుగు ఎలా ఉండేది నాగకన్యలకు తెలియనే తెలియదు. ఒకనాడు ఇలాగే ఆడుకోవటానికి వచ్చిన నాగకన్యలలో ఒక కన్య పొరపాటున సముద్ర తీరాన దిగబడిపోయింది. ఆమెను తీసుకుపోవటానికి వచ్చే చేపల బండి రాలేదు. పాపం ఆమె దిగులతో సముద్రం వంక చూస్తూ ఒక గుట్టపైన కూర్చున్నది. ఇంతలో ఆమెకు తూర్పు దిక్కున ఒక వింత వెలుగు కనపడింది. ఏమిటది అబ్బా, ఎంత అందముగా ఉన్నది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అదే పనిగా అటు చూడసాగింది. చూడగా చూడగా ఆకాశం మధ్యన అద్భుతమైన ఏడు గుర్రాల రథము, రథములో ఒక మహారాజు కనపడ్డారు. ఆ మహారాజును చూడటంతోనే నాగకన్య తన్మయురాలయ్యింది. సముద్రపు అడుగున నివసించటం కంటే ఈ ఒడ్డున ఇసుకలో ఆడుకోవటం కంటే రథం ఎక్కి ఆ మహారాజుతో కూడా తిరిగితే ఎంత బాగుండును అని మనసులో ఆరాటపడి అలా కనిపెట్టుకుని ఉంటే రాజు తనను చూసి తీసుకుపోతాడేమో అనే ఉద్దేశంతో అక్కడ గట్టు మీదనే కూర్చుంది. పగటిపూటంతా ఆమె మహారాజు కోసం కనిపెట్టుకుని ఉన్నది. ఇంతలో రాత్రివేళ కావటం చేత తక్కిన నాగకన్యలు సముద్రపు ఒడ్డున ఆడుకునేందుకు మళ్ళీ బళ్ళెక్కి వచ్చారు. తమతో కలిసి ఆడుకునేందుకు రమ్మని వారు పిలిచినప్పటికీ ఆమె గుట్ట మీద నుంచి కదలలేదు. ఆమె ఆ రోజు తను చూసిన వింతలన్నీ వాళ్లతో చెప్పి, ఆ మహారాజు మళ్ళీ వచ్చే వరకు నేనిక్కడనే ఉండిపోతాను అన్నది. వాళ్ళు ఎంతో చెప్పారు ఆ మహారాజు రాడు, మనం వెళదాం రమ్మని, కానీ ఆమె పోలేదు. అలా పోకుండా నాగకన్య రోజుల తరబడి ఆ మహారాజు కోసం కనిపెట్టుకుని గుట్ట మీదనే కూర్చుంది. ఆయన ప్రతిరోజు ఆకాశం మధ్య నుంచి వస్తున్నాడు, వెళ్తున్నాడు, కానీ గుట్టపైన ఒంటరిగా కూర్చుని తన కోసం తప్పించిపోతున్న ఆ నాగకన్య వైపు ఒక్కసారి కూడా కన్నెత్తి చూడనే లేదు.
ఈ గుట్టపైన కూర్చోటం వల్ల ఆ మహారాజుకు నేను కనపడకుండా తప్పిపోయానేమో పోని మరొక చోటకి పోయి ఆయనకు చప్పున కనపడేలాగా కూర్చుందాం అని తలచి ఆమె అక్కడి నుంచి లేవపోయింది. కానీ అదేమి చిత్రమో, నాగకన్య కాళ్ళు రెండు భూమిలోకి పాతుకుపోయి ఊడి రాలేదు. క్రమంగా ఆమె శరీరం ఒక తామర తూడు వలె మారి పచ్చటి ఆకులు కూడా మొలిచాయి. ఆమెకున్న బంగారు ఛాయగల రేకులు పోయి ఒక చక్కటి పువ్వు ఆకారం ఏర్పడింది. ఈ పువ్వు మామూలు పూల లాంటిది కాదు, చాలా చిత్రమయ్యినది. ఉదయాన మహారాజు తూర్పున బయలుదేరుతాడు కనుక అది తూర్పు వైపు తిరిగి, సూర్య మహారాజా, ఇప్పుడైనా నా మీద దయ కలగదా, నన్ను నీతో రథం మీద తీసుకుపోవా అని బతిమాలుతుంది. ఈయన వైపే తల ఎత్తి చూస్తూ దీనంగా వేడుకుంటుంది. మధ్యాహ్నమయ్యేసరికి ఆయన నడినెత్తిన ఉంటాడు కనుక పువ్వు కూడా అటే తిరిగి ఉంటుంది. సాయంకాలం అయ్యేసరికి ఆయన పడమటికి పోయి అస్తమించుతాడు కదా, అందుచేత సాయంకాలం పడమటికి తిరిగి ఉంటుంది. ఈ పువ్వేమిటో మీకు తెలుసు కదా, ఇదే పొద్దుతిరుగుడు పువ్వు, లేక దీన్ని సూర్యకాంతి పువ్వు అని కూడా పిలుస్తారు. ఈ పువ్వు పుట్టుక ఈ నాగకన్య నుంచే వచ్చింది అని మన పూర్వీకులు చెప్పుకుంటారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.